చైనాను వదిలే లండన్ లో జీవిస్తున్న ఓ చైనా కుపేరుడికి కొత్త సమస్య వచ్చిపడింది చట్ట వ్యతిరేకపు కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై లండన్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు అయితే సొంత ఇంటిని జైలుగా మార్చేసుకుని ప్రైవేట్ సెక్యూరిటీతో అందులో ఉంటారని కోర్టుకు విన్నవించుకున్నాడు గమ్మత్ ఏంటంటే న్యాయస్థానం అందగా అంగీకరించింది అంతా డబ్బు మా చెప్పుకుంటున్నారు లండన్ వాసులు అదేంటో ఇప్పుడు చూద్దా చైనా స్థిరాస్తి వ్యాపార దిగ్గజం జాంగ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కొత్త మార్గాన్ని అన్వేషించారు లండన్ లో జీవిస్తున్న ఆయన సొంత లగ్జరీ అపార్ట్మెంట్ లోనే తనను తాను నిర్బంధించుకున్నారు లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తనను అమెరికాకు అప్పగించడంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ క్రమంలో లండన్ జైల్లో ఉండేందుకు నిరాకరించి సొంత ఇంటినే జైలుగా మార్చుకున్నారు ఐదు బెడ్రూమ్ ఇంటినే జైలుగా మార్చేసి ప్రైవేటు సెక్యూరిటీతో కాపలా కూడా అమర్చుకున్నారు ఇంకేం తాను జైల్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు కానీ అమెరికా అదేం లేదు తమకు అప్పగించాల్సిందేనంటూ పట్టుబట్టింది కానీ అందుకు లండన్ కోర్టు అంగీకరించలేదు చైనాలో ఆర్ అండ్ ఎఫ్ ప్రాపర్టీ సహ వ్యవస్థాపకుడైన జాంగ్లీపై అమెరికాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా నిర్మాణ అనుమతుల కోసం ఫ్రాన్సిస్కో అధికారులకు పెద్ద ఎత్తున లంచం ముట్ట చెప్పారనే కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు అమెరికాలో లంచం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా అంతే నేరంగా పరిగణిస్తారు చైనా పర్యటనకు వెళ్లిన కొందరు అమెరికా అధికారులకు వసతి కల్పించడంతో పాటు బహుమతులు అందజేశారని ఆరోపణలున్నాయి మొత్తంగా వారికి నలభై వేల డాలర్ల నుంచి డెబ్బై వేల డాలర్ల వరకు లంచాన్ని చెల్లించారని అభియోగాలు నమోదయ్యాయి అయితే జాంగ్ పై వచ్చిన లంచం ఆరోపణలను ఆయన సంస్థ తోసిపుచ్చింది ఈ నేపథ్యంలో బిజినెస్ ట్రిప్ పై సింగపూర్ వెళ్లి వచ్చిన జాంగ్లీను గతేడాది నవంబర్ ముప్పైనా లండన్ పోలీసులు అరెస్టు చేశారు పూర్తి లక్ష్యరీ జీవితానికి అలవాటు పడిన ఆ సంపన్నుడు జైల్లో అందరి ఖైదీలతో ఉండలేకపోయాడు తనను వారితో సమానంగా చూసుకోలేకపోయారు దాంతో జైల్లో ఉండేందుకు నిరాకరించిన జాంగ్లీ తనను తాను తన సొంత ఇంట్లోనే నిర్బంధించుకున్నారు ఈ కేసుకు సంబంధించి జాంగ్లీ బెయిల్ పై లండన్ కోర్టులో ఇటీవల వాదనలు జరిగాయి ఆయన పారిపోయే అవకాశం ఉందని అందుకు అన్ని వనరుల సామర్థ్యాలు ఉన్నాయని అమెరికా ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన వెంటనే తమకు అప్పగించారని కోరారు కానీ జాంగ్లీ న్యాయవాదులు మాత్రం బెయిల్ అంశం తేలే వరకు జాంగ్లీ జైల్లో కాకుండా ఇంట్లోనే ఉండేలా విజ్ఞప్తి చేశారు అందుకు అనుమతించాలంటూ కాస్త డిఫరెంట్ గా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు బహుశా ఈ తరహా వాదనను సదరు న్యాయమూర్తి గారు గతంలో ఎప్పుడు విని ఉండకపోవచ్చు తన ఇంటిని జైలుగా మార్చేసి సెక్యూరిటీ పెట్టుకుని జైలు జీవితం అనుభవిస్తానని లీ చేసుకున్న అభ్యర్థన సమంజసంగానే అనిపించింది అంతేకాదు ప్రైవేటు ప్రభుత్వం సంయుక్తంగా ఇచ్చే సెక్యూరిటీ కోసం పదహారు మిలియన్ డాలర్లను చెల్లించేందుకు జాంగ్లీ తరపు న్యాయవాదులు అంగీకరించారు తేమ్స్ నదీ తీరంలో ఉన్న తన ఖరీదైన భవనపు నలభై మూడవ అంతస్తులో ఐదు పడకల గదికి పరిమితమయ్యేందుకు అంగీకరించారు మాజీ ఆర్మీ సిబ్బందితో జైలు తరహాలోనే నిరంతరం భద్రత ఏర్పాటు చేసుకుంటానని వారికయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని జాంగ్లీ కోర్టుకు విన్నవించుకున్నారు నిజానికి జాంగ్లీ బెయిల్ అభ్యర్థులను అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది న్యాయస్థానంతో ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది దీంతో విభేదించిన న్యాయమూర్తి జాంగ్లీ తన కేసులో పోరాడుతున్న నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేయొచ్చని అభిప్రాయపడింది అయితే జాంగ్లీని అమెరికాకు అప్పగించడంపై తేల్చేందుకు చాలా రోజులు పడుతుందని అంతవరకు జాంగ్లీ తన అపార్ట్మెంట్లోనే ఉండవచ్చని నిర్ణయించారు న్యాయమూర్తి జాంగ్లీకి కేవలం కోర్టుకు వెళ్లేందుకు మాత్రమే ఉంటుంది చేతులకు సంఖ్యలు వేసి తీసుకెళతారు అరవై తొమ్మిదేళ్ల ఈ చైనా టైకూన్ అమెరికాలో దోషిగా తేలితే మాత్రం ఇరవై ఏళ్ల జైలు శిక్ష తప్పదని అంటున్నారు నిపుణులు ఏమైనా బ్రిటిష్ న్యాయ వ్యవస్థలు డబ్బుంటే స్వేచ్ఛను కూడా కొనుక్కోవచ్చని రుజువైందే